हाई स्टूडेंट्स डीएससी प्रिपरेशन भागना मन तिरुपति श्रीप्रज्ञ स्टडीस नापरकूड़े तौब रोज प्ला आफ् ऐसा मुदे प्रकट मन दर उठे वीडियो असंधान चुस्कनी टेक्स्ट बुक उड़े प्रति पाठ्यांशा तस्कोनी डेली टेस्ट रिविजन टेस्ट मैं निर्वहिस्टर गमन एलक्षन समीपस्त वे वात नोटिफिकेशन ये विद्यार्थी को इंटर दर समय वृधा चयुद्धुद्ध ना अर्थम चुस्को मेरे ये सदर्भ में एलक्षन की मुझे मटल तो संबंध लेकिन पोस्ट संख्य तो संबंध लेकिन वात जाबल एलक्ष जो इपड़े परस्थित ये नोटिफिकेशन वदलूर गमन ग्राम सचिवालय नोटिफिकेशन क्लीयरेंस इच्छी वैंने 200-300 ग्रूप 2000 अवकाश इपड़ी अदे रक రాబోయేటటువంటి కాలంలో డిఎస్సి 100 శాతం ఇస్తాడు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లనే తీసుకోండి గ్రూప్ 4 వచ్చింది కంటి కనబడకుండా వెళ్ళిపోయింది 45 రోజుల్లో ఎగ్జామ్ పెట్టేశాడు అదే రకంగా టెట్ వచ్చింది 40 రోజుల్లో ఎగ్జామ్ పెట్టాడు కోర్ట్ జాబ్లు వచ్చాయి 45 రోజుల ఎగ్జామ్ పెట్టాడు అట్లా మీకు నోటిఫికేషన్ వచ్చినా 45 రోజుల్లో డిఎస్సి కూడా ముగించేస్తారు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇన్ని రోజులు నోటిఫికేషన్ రాలేదనే బాధ ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం లేదనే బాధ ఈ సందర్భంలోనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 20% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే గుర్తుంచుకోండి ఇంకా 80% మంది ఎందుకు చదవలేదు అంటే ఏదో రకమైన నిరుత్సాహం కానీ నిరుద్యోగికి ఉండాల్సింది నిరుత్సాహం కాదు ఉత్సుకతతో కూడుకున్నటువంటి ఉత్సాహం ఉండాలి 25 సంవత్సరాలు ను గాని చదవగలిగితే 75 సంవత్సరాల జీవితం అద్భుతంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఒక రెండేళ్ళ అటువిటు ఉంటుంది నీ వయసుని వేరేది వేసుకుంటూ వద్దు ఇప్పుడు జరిగే పరిస్థితిని మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలంటే నువ్వు చేసే పనిని చేసుకో రోజుకి 4-5 గంటలు మన యాప్ లో ఉండేటువంటి వీడియోస్ ఖచ్చితంగా రిఫర్ చేయి దాన్ని టెక్స్ట్ బుక్ల దగ్గర పెట్టుకొని చూడు మీకు అవసరమైనటువంటి పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం ఈ అవసరమైన పరీక్షలను కూడా నువ్వు గాని చూసుకోగలిగితే 100%కు 100% నీకు ఉపయోగం ఉంటుందన్న విషయాన్ని నేను మళ్ళీ 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 మీకు నేను వివరిస్తున్నా మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిందే మొన్న వీక్లీ గ్రాండ్ టెస్ట్ తో పోటీ పడుతూ ఈ రివిజన్ టెస్టులు పెడుతున్నాం అందులో 4ను మనం పూర్తి చేసాం ఇప్పుడు ఈ 5వ గ్రాండ్ టెస్ట్ పైన మనం పడ్డాం ఈ 4ట్నే మనం పూర్తి చేసాం 5వ గ్రాండ్ టెస్ట్ పైన మనం పడ్డాం ఈ 5వ గ్రాండ్ టెస్ట్ కూడా బుధవారం నాటికి జరుగుతది ఈ బుధవారం నాటికి జరిగేటువంటి 5వ గ్రాండ్ టెస్ట్ లో అసలు ఏం సిలబస్ ఉంది దేనిపైన మీరు కొద్దిగా కాన్సంట్రేట్ చేయాలనే అంశాన్ని మీ దగ్గరికి తీసుకొనొస్తాను ఇక్కడ మొదటగా జీకే కరెంట్ అఫైర్స్ మనంగా తీసుకున్నట్లయితే మన వీడియోస్ లో 1 నుంచి 4 వీడియోలు దీనిపైన మనం కాన్సంట్రేట్ చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2022 కి సంబంధించినటువంటి వీడియోలు చూడాలి అందులో ఏపీ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏపీలో ప్రధాన ఖనిజాలు మైనింగ్ ఏపీ ప్రసిద్ధ జాతరలు ఏపీలో వ్యాపార పరిశోధన కేంద్రాలు అనేటువంటిది చిన్న టాపిక్ మీకు నేను ఇచ్చా ఇచ్చేదే 10 బిట్లు కాబట్టి అదే 2022 అక్టోబర్ 1 15వ తేదీ వరకు 2022 లో అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు 15 రోజులు జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాలు చదవాలి ఈ చిన్న టాపిక్ మీకు సరిపోతుంది కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ లో ఈ 2022 లో ఉండే దాంతో ఇది చదువుకోండి ఇది అన్నిటికీ పనికొస్తుంది ఇంకా మీరు గమనించండి డిఎస్సి కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి సచివాలయం జాబ్ కూడా వస్తుంది కాకపోతే ఆ ఎగ్జామ్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి వాటిని మన యాప్ లో దీంతో పాటు సచివాలయ ఎగ్జామ్ సంబంధించిన యాప్ కూడా ఉంది అది కూడా ఒకసారి మీరు రిఫర్ చేసి సరిపోతది డిఎస్సి లో ఏం చెప్తారు సైన్స్ లో ఉండేటటువంటి 3 పార్ట్లు సోషల్ లో ఉండేటటువంటి 4 పార్ట్లు జీకే కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివితే అదే కదా సచివాలయం రాయబోతారు అదే కదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాయబోతారు తెలివిక కాస్త ఆలోచన చేయి మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ప్రయత్నం చేస్తే 100%కు 100% నువ్వు జాబ్ సాధించుకుంటావు దీనికి సంబంధించిన ఏ డౌట్ అయినా కొత్తగా చూసే వాళ్ళైనా మీకు ఏదైనా దీంట్లో డౌట్ వచ్చింది అనుకో 9912377296 9912377296 నంబర్ గాని నువ్వు హాయిని మెసేజ్ పెడితే మనం లింక్ ఇస్తాం వాట్సాప్ లింక్ ఇస్తాం అందులో అప్డేట్స్ కూడా నువ్వు ఫాలో కావచ్చు అదే రెండోది సైకాలజీ పార్ట్లో ఈ సైకాలజీ పార్ట్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి మీరు క్లాస్ రూమ్స్ లో మనం మన వీడియోస్ గాని చూసినట్లయితే మన యాప్ లో 24 నుంచి 28 వీడియోలు చూస్తే చాలు 24వ వీడియో నుంచి 25 వీడియోలు చూస్తే చాలు అందులో ఏముంది మనకు ప్రజ్ఞ అనేటటువంటి టాపిక్ లో సబ్ టాపిక్స్ మనం ఇచ్చాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ వైఖరులు అభిరుచులు అలవాట్లు సహజ సామర్థ్యాలు సృజనాత్మకత 4 టాపిక్లు ఉన్నాయి ఇందులో వైఖరులు అభిరుచులు అలవాట్లు సహజ సామర్థ్యాలు ఆ తర్వాత మనకు ఉండేటటువంటి సృజనాత్మకత
ఇవి ఈజీగా గ్యాదర్ చేయొచ్చు మీరు దీని కోసం చదివి 100కు 100 శాతం మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఉండే పోస్టులలో ఒక పోస్ట్ నీది అవుతది నువ్వు ఏదైనా పని చేసుకున్నా సరే దీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు ఆ తర్వాత మనకు పిఐఏ ఉంది ఈ పిఐఏ 20 మార్కులకు ఇస్తున్నాం ఈ పిఐఏ లో యూనిట్ 2 యూనిట్ ని మనం స్టార్ట్ చేసాం ఇందులో 21 నుంచి 25 వీడియోలు ఉన్నాయి బాగా గమనించండి 21 నుంచి 25 వీడియోలు ఉన్నాయి ఈ వీడియోల్లో ఉపాధ్యాయుని సాధికారత ఉపాధ్యాయ సాధికారతను పెంచేటటువంటి సంస్థలు ఉన్నాయి వాటితో ఆపెప్ తీసుకోవచ్చు డిపెప్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పాఠశాలకు సంబంధించిన ఆరోగ్య పథకం సర్వశిక్ష అభియాన్ ఆవాస పాఠశాలలు దూరదర్శన పాఠశాలలు ఆడియో రేడియో పాఠశాలలు టెలికాన్ఫరెన్స్ అనేది చాలా ప్రాథమికమైన అంశాలు ఇది చూడండి సిలబస్ తక్కువ అయినా దీంట్లో 20 బిట్లు ఇవ్వాలంటే ఎలాబరేటెడ్ గా నేను కూడా దాని పరిశీలన చేయాల్సిందే ఎలాబరేటెడ్ గా పరిశీలన చేయాలి కాబట్టి అంశాలన్నీ మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చాలా జాగృతగా దీన్ని కూడా మీరు బాగా జాగృతగా పరిశీలన చేసుకుని దీన్ని మీరు చూడాల్సిందే ఎందుకంటే ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ కనబడడం అనేటువంటిది మనకు లేదు అదే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు చూద్దాం తెలుగులో మనకు 20 బిట్లు ఇస్తున్నాం మనం ఇందులో 7th క్లాస్ సంబంధించినటువంటి 1 నుంచి 12 వీడియోలు మనం పెట్టాం కానీ 1 నుంచి 12 వీడియోలు అప్డేటింగ్ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి మీకు యాప్ లో లేకపోవచ్చు అతి త్వరలో దీన్ని మనం వెంటనే పెడతాం కాకపోతే అందులో ఉండేటటువంటి అంశాలు మీరు టెక్స్ట్ బుక్ లో ఈ ఒక్క యూనిట్ టాపిక్ మాత్రం టెక్స్ట్ బుక్ లో చదివితే మీరు ఈజీగా దానికి సంబంధించినటువంటి అంశాలు మనం అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది గమనించండి ఇది మనకు అక్షరము మాయా కంబలి చిన్న శిశువు మర్రి చెట్టు పద్య పరిమళము మన విశిష్టత ఉత్సవాలు కప్పతల్లి యద విస్తృత శ్రేణి గీతి ప్రియమిత్రునికి బాలచంద్రుని ప్రతిజ్ఞ స్ఫూర్తి ప్రదాతలు ఇవి 7th క్లాస్లో ఉండేటటువంటి టాపిక్స్ ఈ టాపిక్స్ మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్స్ మాత్రం మీరు అకాడమీలో ఉండేదాన్ని లైన్ టు లైన్ చదవండి ఈజీగా మనం గెయిన్ చేస్తాం ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో 22వ వీడియో నుంచి 28వ వీడియో వరకు చదవాలి 22వ వీడియో నుంచి 28వ వీడియో వరకు చదవాలి అవి టెన్సెస్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి మీరు నేర్చుకోవాల్సిందే టెన్సెస్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇది నేర్చుకోవాల్సిందే దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ప్లాన్డ్గా మీరు చదవండి ఆ తర్వాత మ్యాథ్స్లో మనకు 28వ వీడియో వరకు మనం పరిశీలన చేయాలి 24 నుంచి 28వ వీడియో వరకు త్రిభుజ నిర్మాణాలు చతుర్భుజాల నిర్మాణాలు జ్యామితీయ పటాలు త్రిమితీయ పటాలు ఇవి కొద్దిగా కాన్సంట్రేట్ చేయాలి వీటిపైన కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే ఈ సందర్భంలో మనకు ఉపయోగకరంగా ఉంటుంది బాగా గమనించండి అదే సైన్స్లో ఉండేటటువంటి అంశాలు మనం ఫోకస్ చేస్తే సైన్స్లో ఉండేటటువంటి అంశాల్లో ఫిజిక్స్లో 23వ నుంచి 26వ వీడియో మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చూస్తే ఈ సైన్స్లో ఉండేటటువంటి టాపిక్ సోషల్లో ఉండే టాపిక్ ఇంగ్లీష్ కూడా సచివాలయంకి వస్తుంది ఇది కూడా సచివాలయంకి వస్తుంది మరి దీనికి డిగ్రీ ఉండేటటువంటి వాళ్ళు ఎందుకు మనం దీనికోసం ప్రయత్నం చేయకూడదు ఇదే ప్రిపేర్ అవ్వండి అది కూడా సాధించండి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఇది కూడా 23 నుంచి 26 వరకు మన వీడియోలు చూడండి అందులో ధ్వనికి సంబంధించినటువంటిది ధ్వని తీవ్రత మన చుట్టూ ఉన్న పదార్థాలు అనేటువంటి అంశాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలన చేస్తే చాలు ఆ తర్వాత సోషల్ ఉంది సోషల్ జాగ్రఫీలో 16 నుంచి 20 వీడియోలు చూడాలి 16 నుంచి 20 వీడియోలు చూడాలి ఈ వీడియోలో ఏముందంటే 16 నుంచి 17 వరకు వ్యవసాయము ఆ తర్వాత పరిశ్రమలు ఇవి ఈజీ ఆ తర్వాత ట్రై మెథడ్లో ఉద్దేశ్యాలు లక్ష్యాలు 4వ వీడియో నుంచి 8వ వీడియో వరకు ఉద్దేశాలు లక్ష్యాలు చదివితే చాలు ఇంతవరకు నేను చెప్పిన దాన్ని గమనించండి ఖచ్చితంగా 100% డిఎస్సి ఉంటుంది అంతవరకు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి నీ ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీరు బాధపడద్దు మీ వెంట మేము ఉన్నాం మిమ్మల్ని నడిపిస్తాం ఎగ్జామ్ వరకు నీ వెంటనే ఉండి నడిపించేటటువంటి బాధ్యత మాది అంతవరకు ఏ సందేహం వచ్చినా మీరు నన్ను కలవచ్చు మీరు దీని ప్రిపరేషన్లో మన నిమగ్నం ఉండి థ్యాంక్ యూ వెరీ మచ్